దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవాది దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లారా, రాత్రంతా దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు కదా. నిజమే కదా, మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మనకు కలిగిన వారందరినీ కూడా ఆయన క్షేమముగా ఉంచి ఆయన కృప కాపుదల మనందరికీ ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యము! ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావాలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే అని కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనములో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదా, దేవుని కాపుదల లేకపోతే ఈ లోకంలో మనం ఎవరమేమి చేయలేం. ఎందుకంటే కాపాడేవాడు దేవుడే. ఎందుకంటే మన స్వశక్తి చేత, మన బలము చేత, మన జ్ఞానం చేత, మన ఆలోచన విధానాల చేత మనము కాపాడబడలేము. ఎందుకంటే కాపాడడానికి దేవుడు తన యొక్క కాపుదలను ఇచ్చి నడిపించేవాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో అట్టి దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశారా? లేకపోయినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడాలని ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు రాత్రంతా ఆయన కృపలో, ఆయన కాపుదల్లో మనలను, మన కుటుంబాలను సజీవులుగా కాపాడాడు. నువ్వెక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నిన్ను కాపాడినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉదయకాల సమయంలో ఆయనను ఘనపరచడము ఎంతైనా గొప్ప భాగ్యమని దేవుని సన్నిధిలో నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒకరోజే కాదండి, ప్రతిరోజు నిత్యము నువ్వు ఆయనను ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు ఆయన సన్నిధిలో మోకరించినా మోకరించకపోయినా, నువ్వు ఆయన కొరకు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా, నీ కొరకు ఎదురు చూస్తూ, నిన్ను కొరకు ప్రార్థించి, నీ కొరకు కాపుదలిచ్చి, భద్రత ఇచ్చి, నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు. ఎంత ప్రేమ అయింది! నిజంగా ఆయన ప్రేమ వర్ణింప సత్యం, కానీ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, గనుక విడువక నీ యెడల నేను కృప చూపించాను అంటున్నాడు. నిజమే, ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప నీకు, నాకు, మనందరి కుటుంబాలకు ప్రభు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఒక చిన్న ప్రార్థన చేయడానికి మనం అందరం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలయ్యా, నిచ్చుడగు తండ్రి నీకు స్తోత్రాలయ్యా, సమాధానకర్త నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా ప్రభు నీ పాదాలు చెంత చేరి నీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దీవించి ఆస్వాదించి బలపరచండి తండ్రి. దిండాన్ని మరొకసారి నీకు అప్పగిస్తూ ఉండగా మీరు దీవించి ఆస్వాదించి స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీ కృపలో బలపరచండి. ఇంకనూ ప్రభు నీ సన్నిధిలో నువ్వు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞత కలిగిన మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవడానికి వందనాలు. ఆలోచనకర్త నీకే స్తోత్రాలు. నిశ్చుడుగు తండ్రి నీకు స్తోత్రాలు. సమాధానకర్త నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపించిన వందనాలు. అయ్యా, కృపలు మమ్మల్ని బలపరచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యమైనటువంటి నీ కార్యాలు జరిగించండి. ఆలోచనకరమైన కార్యాలు జరిగించి నీ నామానికి ఘనత తెచ్చుకోండి ప్రభానికి వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ కృప ద్వారా బలపరచండి ప్రభా. జీవితాలను నీకు శ్రేష్టమైనటువంటి అయా దీవెనకరమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నీకు వందనాలు. అయా ప్రపంచ దేశాలన్నింటి శాంతి సమాధానంతో వర్దిల్లడానికి సహాయం చేయండి. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్లో ప్రభా నీ బిడ్డను కాపాడండి ప్రభా. అయా నీ ప్రక్కన కుడి 10,000 మంది కూలను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయం నీ ఎద్దకు రాదని, 1,000 మంది కూలను అపాయం ఎద్దకు రాదని వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడి సంరక్షించి ఉన్నతమైన కార్యాలు జరిగించండి. మరి ముఖ్యంగా దేవా, మా గ్రామం నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో పనిచేసుకుంటున్నా దేవా, బిడ్డలను విడిచారు, కుటుంబాలను విడిచి ఒంటరిగా ప్రయాసపరచినటువంటి బిడ్డలందరి కొరకు నిశ్చయంలో జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఏసయ్య, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కాపుదలివ్వండి, భద్రత ఇవ్వండి, నెమ్మదినివ్వండి ప్రభా. దేవా, నెమ్మది లేకుండా ఎంతోమంది ప్రభా తమ జీవితాలు అంతం చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులను బిడ్డలను విడిపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీ నామములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వీరే గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి
మహిమాగంతా ప్రభావాలు పొందుదురని ఈ దినాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రదించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రదించిన గాక. ఆమేన్.